ఉదయం పిల్లలు, మనం ఇంతకు ముందు తరగతిలో మూడవ పాఠం సాలార్జంగ్ మ్యూజియం గురించి నేర్చుకున్నాం కదా. దానిని ఒక నేను 5-6 వాక్యాలు చెప్తాను, మీరు వినండి నాన్న. మనమందరం విహారయాత్రకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? విహారయాత్ర. ఎక్కడ విహారయాత్ర నాన్న? హైదరాబాద్లో అత్యంత పెద్దదైన వస్తు ప్రదర్శనశాల సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాం. సాలార్జంగ్ మ్యూజియంలో ఉండే చాలా రకాల వస్తువులను చూసాం. అందులో గంటల గడియారం, రెబెక్కా శిల్పం, ముందు నుంచి చూస్తే ఆడమనిషి, వెనుక నుంచి చూస్తే మగ మనిషి, అలా చెక్కిన శిల్పి, ఆ శిల్పులు చెక్కిన బొమ్మలను చూసాం. అక్కడ ఇంకా ఏనుగు దంతంతో చేసిన బొమ్మలను కూడా చూసాం కదా. అలా మన విహారయాత్రకి వెళ్ళి వచ్చాం. బస్సులో ఇదే ముచ్చట్లు మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసాం కదా నాన్న. మీరు చూడండి, మీ యొక్క పాఠ్యపుస్తకంలో 38వ పేజీ నెంబర్లో ఉండే బిట్స్ వివరిస్తాను. మీరందరూ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని నేనేం చెప్తున్నానో వినండి, ఓకేనా? వినడం, ఆలోచించి చెప్పడం. ఫస్ట్ వినాలి, ఆ తర్వాత ఆలోచించాలి, ఆ తర్వాత చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. సాలార్జంగ్ మ్యూజియం వంటివి మనం ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి అంటే గత చరిత్ర, సంస్కృతి తెలుసుకోవడానికి, అలాగే మన పూర్వీకులు శిల్పి అంటే ఎవరినన్నా? శిల్పాలు చెక్కేవారిని శిల్పి అంటారు, ఓకేనా? మరి చిత్ర కళాభిరుచులను తెలుసుకోవడానికి, సాంస్కృతిక సంపదను తెలుసుకోవడానికి, మానసిక ఆనందాన్ని పొందడానికి సాలార్జంగ్ మ్యూజియం వంటి వాటిని మనం చూడాలి, ఓకేనా? రెండో ప్రశ్న చూడండి. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న ప్రత్యేకాంశం అల గురించి చెప్పండి. సాలార్జంగ్ మ్యూజియంలో ఉండే ప్రత్యేక అంశం ఏంటన్నా? గంటల గడియారం. ఒక బొమ్మ మనిషి గడియారం నుంచి బయటకి వచ్చి ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి లోపలికి వెళ్ళడం గంటల గడియారం యొక్క ప్రత్యేకత. అలాగే రెబెక్కా శిల్పం యొక్క ప్రత్యేకత ఏంటి నాన్న? ఒక ఆడమనిషి నిలబడి ఉన్నట్టు నా యొక్క బొమ్మ మీద నుంచి ఒక పరదా, సన్నని పరదా కప్పుకొని నిలబడి ఉన్నట్లు, అచ్చం ఒక ఆడమనిషి నిలబడి ఉన్నట్లే చెక్కాడు ఆ శిల్పి. ఎవరినన్నా? ఆయన ఇటలీ దేశస్థుడు ఆయన. ఎవరు? జీబి బెంజోని. ఇంకా ఒక ఏమవుతుంది? ఇంకొక బొమ్మ ఫ్రాన్స్ దేశస్థుడు. ముందు నుంచి చూస్తే మగ మనిషి, వెనక అద్దంలో నుంచి చూస్తే ఆడమనిషిగా చెక్కాడు కదా ఆ యొక్క శిల్పి. ఎవరినన్నా? ఆయన పేరేంటో తెలియదు, కానీ ఆయన మాత్రం ఫ్రాన్స్ దేశస్థుడు, ఓకేనా? ఇక్కడ చూడండి మూడో ప్రశ్న. మీ పాఠశాల నుండి కానీ లేదా మీ తల్లిదండ్రులతో కానీ వెళ్ళిన విహారయాత్ర గురించి చెప్పండి. మనమందరం విహారయాత్రకి వెళ్ళారా? వెళ్ళాం. మరి ఎవరి తరఫున వెళ్ళాం? పాఠశాల నుంచి వెళ్ళారా? మీ తల్లిదండ్రులతో పాటు వెళ్ళారా? ఎవరితో పాటు అయితే వెళ్ళారో అక్కడ ఏమేమి చూశారో చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ రెండో బిట్ చూడండి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. ఇంకా చూడండి ఏముంది అక్కడ. రజని రోజు తన డైరీలో ఆ రోజు తానేం చేస్తుందో రాస్తుంది. ఒకరోజు తన డైరీలో ఏం రాసిందో చదవండి కదా. మనం అందరం రోజు డైరీ రాసుకుంటాం కదా. ఈ యొక్క పాఠంలో రజని అనే ఆమె రోజు డైరీ రాస్తుంది, కానీ ఒకరోజు తన డైరీలో ఏం రాసిందో మనం చదువుదాం. ఆ చదివిన యొక్క డైరీ ఆధారంగా కింద ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకి జవాబులేంటో రాద్దాం, ఓకేనా? తేదీ ఎంతనా? 12/7/2014. ఏమవుతుంది అక్కడ? మేము పాఠశాల నుండి 12/7/2014వ తేదీ ఉదయం 9 గంటలకి బస్సులో బయలుదేరాం. 10 గంటలకి నెహ్రూ జూలాజికల్ పార్కు చేరుకున్నాం. విజయ టీచర్ వెళ్ళి టికెట్లు తీసుకువచ్చింది. అందరం జంతు ప్రదర్శనశాల జూ లోపలికి వెళ్ళాం. మనందరం కూడా జూకి వెళ్ళాం కదనా. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉన్నదో. పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగానే ఉంది. రంగురంగుల పక్షులను, కోతులను,
చూశాం. తర్వాత సింహాలు, పులులు, ఖడ్గ మృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూశాం. రైలెక్కి జూ అంతా తిరిగాం. జయ, లత, మాధవి, రమ, రాము, మాధవ్ ఇలా అందరితో కలిసి వెళ్ళడం, అన్నీ చూడడం చాలా మంచిగా అనిపించింది. అయితే అడవిలో ఉండాల్సిన జంతువులను అలా బోనుల్లో బంధించి ఉండడం బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులన్నీ తిరిగి ఎప్పుడు బయటపడతాయో అని తన డైరీలో రాసుకుంది. ఎవరినన్నా? రజని. ఏం రాసుకుంది? వాళ్ళందరూ కలిసి పార్క్ విహారయాత్రకి వెళ్ళారు. ఆ విహారయాత్ర 10 గంటలకి నెహ్రూ జూలాజికల్ పార్క్ చేరుకున్నారు. అక్కడ వాళ్ళ టీచర్ వెళ్ళి టికెట్లు తీసుకొచ్చింది. అందరు కలిసి జూకి వెళ్ళారు. అక్కడ జూ ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అందులో ఆ యొక్క జూలో రంగురంగుల పక్షులు, కోతులు కూడా ఉన్నాయి. అలాగే సింహాలు, పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, తాబేలు ఉంటాయి కదనా. అలాగే మనందరం కలిసి ఆ జూకి వెళ్ళి ఇవన్నీ చూడడం వల్ల మనందరికీ సంతోషంగా ఉంటుంది కదా. మరి అలా అడవిలో ఉండాల్సిన జంతువులని బోనుల్లో బంధించడం బాధ కలిగించింది కదా మనందరికీ. మరి స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులన్నీ మరి ఎప్పుడు బయటపడతాయి? ఓకేనా? చూడండి, ఇక్కడ రజని తన డైరీలో రాసుకుంది కదా. ప్రశ్నలు ఉన్నాయి. ఏంటినన్నా? ఆ పేర ఆధారంగా ఈ ప్రశ్నలకి జవాబులు రాయాలి. ఓకేనా? మొదటి ప్రశ్న ఏంటన్నా? రజని తన డైరీలో దేని గురించి రాసింది? దేని గురించి రాసింది నాన్న? ఆమా, రజని తన డైరీలో నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి రాసింది. ఓకేనా? రెండో ప్రశ్న చూడండి, పేజీ నెంబర్ 39లో. మరి జూ ఎట్లా ఉందని రాసింది? ఎలా ఉంది నాన్న? జూ ఎంతో పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగా ఉన్నదని తన డైరీలో రాసుకుంది కదా నాన్న. నెక్స్ట్ మూడో చూడండి, జూలో ఏమేం చూసింది? మరి అక్కడ రజని జూలో రంగురంగుల పక్షులను, సింహాలను, కోతులను, పులులను, ఖడ్గ మృగాలని, నీటి తాబేళ్లను, ఇంకా ఏనుగులను చూసింది కదా. మరి అలా నాలుగో ప్రశ్న చూడండి, జూను చూసిన తర్వాత ఆ జంతువుల గురించి రజని ఏమనుకున్నది కదా? ఏమనుకుంది నాన్న? అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువులను బోనులో బంధించడం రజనికి చాలా బాధగా అనిపించింది కదా. మరి ఆ జంతువులు ఎప్పుడు స్వేచ్ఛగా తిరుగుతాయి అని ఆమె తన డైరీలో రాసుకుంది. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా. ఈరోజు తరగతిలో వినడం, ఆలోచించడం, చెప్పడం, అలాగే పేరాని చదివాం. పేర ఆధారంగా ప్రశ్నలకి జవాబులు నేర్చుకున్నాం. సెకండ్ హ్యాబిట్ చూడండి, పాఠం చదివి దాని ఆధారంగా కింది పట్టిక పూరించండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి కదనా, ఆ వాక్యాన్ని చదవండి. ఆ వాక్యాల ఆధారంగా మీ యొక్క పాఠంలో ఎప్పుడైతే, ఇక్కడ చూడండి, మొదట ఏంటన్నా, మ్యూజియంలోని వస్తువులు సేకరించిన వారు ఎవరని చెప్పాను? మ్యూజియంలో చాలా పురాతన వస్తువులు సేకరించారని చెప్పాను. ఎవరినన్నా? మీర్ యూసఫ్ అలీఖాన్. అంతే కదా. మరి అలాగే రెండో ప్రశ్న చూడండి, మ్యూజియం ప్రారంభించిన తేదీ ఎప్పుడు ప్రారంభించారని చెప్పాను? 1951 డిసెంబర్ 16. ఓకేనా? నెక్స్ట్ మూడో ప్రశ్న ఏంటి, జాతీయ సంగ్రహాలయంగా గుర్తించిన వారు ఎవరినన్నా? భారత పార్లమెంట్. అలాగే రెబెక్కా శిల్పం చెక్కిన శిల్పి వివరాలు. రెబెక్కా శిల్పం ఎవరు చెక్కారని చెప్పాను? ఇటలీకి చెందిన జీబి బెంజోని గారు. ఓకేనా? మరి ఇక్కడ ఒక శిల్పి ముందు నుంచి 2 రూపాలు చెక్కాడని చెప్పాను కదా. ముందు నుంచి చూస్తే ఒక మనిషి, వెనక నుంచి చూస్తే వేరొక మనిషి కదా. అక్కడ మరి ముందు నుంచి చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? మెఫిస్టోఫిలిప్స్.
వెనక నుంచి చూస్తే మార్గారెట్ట. ఓకేనా? మనం ఇక్కడ ఇచ్చిన వాక్యాలకి ప్రశ్నలకి సమాధానాలు పాఠంలో ఉన్నాయి. మీరు వెతకండి, రాయండి. ఓకేనా? ఇది స్వీయ రచన, మీ సొంతంగా రాయాలి. మీరెవ్వరు కాపీ కొట్టద్దు, మమ్మీ డాడీ హెల్ప్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఇక్కడ ఆలోచించి సొంత మాటల్లో రాయడం. ఇవి ప్రశ్న జవాబులు. ఈ ప్రశ్న జవాబులు నేను మీకు ఫోటో పంపిస్తాను, అవి చూసుకుంటూ మీ యొక్క సిడబ్ల్యూ బుక్లో రాయండి. ఓకేనా? ఒకసారి ప్రశ్నలకి నేను వివరిస్తాను, అవి చదువుకుంటూ మీ యొక్క సిడబ్ల్యూ బుక్లో రాయండి. మొదటి ప్రశ్న ఏంటి నానా? సాలార్జంగ్ మ్యూజియం గురించి రాయండి. మీకు అందరికి తెలుసు కదా సాలార్జంగ్ మ్యూజియం. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్, రెబెక్కా శిల్పం ప్రత్యేకత రాయండి. రెబెక్కా శిల్పం యొక్క ప్రత్యేకత ఏంటి నానా? వెరీ గుడ్. నెక్స్ట్ మూడవది, గంటల గడియారం, గంటలు కొట్టే గడియారం గురించి విన్నాక చదివాక మీకు అందరికీ ఏమనిపించింది కదా? నెక్స్ట్ ఫోర్త్ వన్, సాలార్జంగ్ మ్యూజియం వంటి వాటిని మనం ఎందుకు చూడాలి అనే నాలుగు ప్రశ్న జవాబులు ఉన్నాయి కదా. అవి మీకు నాలుగు ప్రశ్న జవాబులు నేను ఫోటో పంపిస్తాను, చదువుకుంటూ గుండ్రంగా మీ యొక్క సిడబ్ల్యూ బుక్లో రాయండి. ఓకేనా? ఈరోజు హోంవర్క్ ఏంటి? ప్రశ్న జవాబులు మీ యొక్క సిడబ్ల్యూ బుక్లో చదువుకుంటూ రాయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.